వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ ఎనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, అక్క గెలుస్తుంది అనేది ఒక మాట తెగ వైరల్ అవుతూ ఉంది. అవినాష్ రెడ్డి మీద అక్క గెలుపు తథ్యం అనే మాట గట్టిగానే వినపడుతుంది. అటు లోకల్ రిపోర్ట్స్ కావచ్చు, లోకల్ గా చేసినటువంటి సర్వేస్ కావచ్చు, జగన్ గారు చేయించినటువంటి సర్వేలు కావచ్చు, అవినాష్ రెడ్డి మీద ఖచ్చితంగా జగన్ శర్మిల గెలిచేటటువంటి పరిస్థితి ఉంది అంటూ చాలా జోరుగానే ఈ మాట వినిపిస్తుంది. అటు ఆయనపై ఉన్నటువంటి నెగిటివిటీ బాగా, అంటే ఆయనపై చేసినటువంటి నెగిటివ్ ప్రచారం అనుకోవచ్చు, నెగిటివిటీ అనుకోవచ్చు, చాలా ఎఫెక్ట్ చూపించింది అని చెప్తున్నారు. దీని పట్ల మీ ఒపీనియన్? ఇప్పుడు దత్తగిరి ఏ విధంగా అయితే అప్రూవర్ గా మారిపోయాడు, ఈయన బట్టు జరిగింది జరిగిపోయిందండి. చాలా విచారకరం, మా మీద నిందలు వేయడం, మమ్మల్ని ముద్దాలుగా చూడడం కాదు. మరి ఎంత మరి నన్ను ఇరికించారో ఏమిటో, మొత్తానికి జరిగింది జరిగిపోయింది, దీన్ని చాలా బాధపడుతున్నాం, ఏదో మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఏదో విధంగా పాజిటివ్గా అనకుండా, అంటే ఇందులో నా పాత్ర కూడా ఉందని చెప్పాలి, చెప్పగానే చెప్పాలి. ఆడో గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇంకెవడో శివకుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు కాదు కదా, దత్తగిరి ముందే వెళ్ళిపోయాడు. చాలా వీళ్ళందరికంటే చాలా తెలివైన వాడు దత్తగిరి. అంటే ఇలా పొడిచాం 17 సార్లు, గొడ్లతో నరికాము, ఆ 18వ సారి నీ కత్తితో పొడిచాను అంటే హృదయ విదారకంగా చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ కేసుని క్రిమినల్ ఎక్స్పర్ట్ చేత ఉంచి వీళ్ళు కూడా మారిపోతే శిక్ష తగ్గేది. ఎప్పుడువరకు కాకుండా దీంట్లో మేము కూడా ఉన్నామండి, మాకు తెలియకుండా మేము ఇరుక్కుపోయామని ఏదో చెప్పినట్టే వాళ్ళు ఇంత ఉండేది కాదు. దాన్ని జగను ఈగోగా తీసుకున్నాడు, ఒకసారి ముఖ్యమంత్రిగా ఉంటుండగా నిన్ను కాపాడలేకపోయినా అని ఒకటి. రెండోదేమో ఇక్కడ పొరపాటుగా బాగా వాళ్ళని థర్డ్ డిగ్రీ ఉపయోగించి గట్టిగా వేధించినట్టయితే ఎక్కడ భారతీయ పేరు బయటపడుతుందో అనే పెద్ద ఆలోచన ఆయనకి. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి మధ్య జరిగిన సంఘటనలు ఆధారంగా చెప్తున్నా నేను. 4 గంటలకే ఫోన్ వచ్చింది, అక్కడేమో వినయ్ అని ఉండేవాడు, ఆ వినయ్ ఫోన్ తీసుకొని మన భారతీ రెడ్డికి ఇచ్చారు. 4 గంటలకే మన జగన్మోహన్ రెడ్డి, అజయ్ కళ్ళాము, అంటే అజయ్ కళ్ళం అంటే పర్సనల్ సెక్రటరీ మాట, సీఎం, వీళ్ళందరూ ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. అసలు ఆయన ఫోన్ ఇచ్చింది, ఫోన్ వినేశాడు, ఊరుకున్నాడు. దాని తర్వాత 40 నిమిషాల పాటు భారతీ రెడ్డి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరు? అవినాష్ రెడ్డి అని అనుకోవాలి. ఇది నేను చెప్తుంది కాదు, సిబిసిఐడి చెప్తుంది మాట, ఫోన్ ట్రాప్ చేసిన తర్వాత. ఇలా ఇంత ఉన్నప్పుడు కూడా ఇక్కడ పులిబెందుల్లో ఏదైనా మంచి జరిగిందా, ఏమైనా అభివృద్ధి జరిగిందా? మొత్తం రక్తశత్వం అయిపోయాయి. అంటే ఇక్కడ రాయలసీమ అంటే రక్తశక్తం అంటారు కదా, అలాగే రాయలసీమ రక్తశక్తం అయిపోయింది అన్నమాట. అందువల్ల ఇప్పుడు ప్రజలందరికీ కూడా వ్యతిరేకత వచ్చింది. సిబిసిఐడి ఎప్పుడైతే నిజాలు నిగ్గు తేల్చిందో, ఇంకేముంది అరెస్ట్ చేయడమే, అరెస్ట్ చేయడం అంటే ఇక్కడ విశ్వశాంతి హాస్పిటల్లో వాళ్ళ అమ్మగారిని పడుకోబెట్టాడు, 500 అంతస్తులు 500 అంతస్తులు ఈయన పడుకోబెట్టాడు, కిందేమో 2000 మంది గూండాలని కత్తులతో గొడ్డలతో కూర్చోబెట్టాడు. ఇది చూసి మన ఆంధ్రప్రదేశ్ పోలీసు ముందే చేతులు ఎత్తేసింది, ఎందుకంటే జగన్ గారి పైన ఉన్నారు కనుక. కేంద్ర బలగాలు కూడా వాళ్ళు ఉద్రేకంగా ఉన్నారని వెనక్కి వెళ్ళిపోయాయన్నమాట. దట్ ఈస్ ది పిటీ ఆఫ్ అవర్ ఇండియన్ పోలీస్, దట్ ఈస్ ది పిటీ ఆఫ్ అవర్ ఇండియన్ పోలీస్. అందువల్ల ప్రజలే ఆ ప్రజల్లో ఒక చిన్న వ్యతిరేకత వచ్చిందన్నమాట. తర్వాత ఎప్పుడైతే శర్మిల ఈ పులివెందుల మీద దిగిందో, అవినాష్ రెడ్డి ఆయన చూస్తే నేరం, ఇది చూస్తే న్యాయం, మీరు తేల్చుకుంటే చెప్పింది. మీరు నేరానికి కొట్టేస్తారో న్యాయానికి కొట్టేస్తారో, పులివెందుల వాళ్ళంటే చాలా సున్నితంగా ఆలోచించే మనుషులు కనుక మీ ఇష్టం అని చెప్పింది. దాని తోడు సునీత, ఆవిడ పెద్ద ఎక్స్పెక్ట్, ఆవిడ చాలా ఎక్స్పెక్ట్, చాలా తెలివైంది, చాలా. ఆ తండ్రి పోయిన తర్వాత తండ్రిని ఎలాగ చంపారు అది విని తన గుండెలు బద్దలైపోయి, నా తండ్రి అనుభవించిన ఆ కష్టాన్ని ఎవరు శిక్షార్హుడో వాడు అనుభవించాలనే ఆలోచనతో వచ్చింది. తప్పు లేదు, ఆడపిల్ల అందులో ఇంకెవరు లేరు, దిక్కు మూకు ఎవరు లేరు. వచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసింది మాట.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ ఏ కార్యక్రమాలు చేశారో టిల్ ఈ రోజు వరకు చేసింది. దాంతో ఎవరు నోరెత్తలేకపోయారు అన్నమాట, ప్రజలు కూడా నోరెత్తలేకపోయారు. తర్వాత శర్మిల సునీత అలా పూలకొట్టు స్టాండ్కి రండి తేల్చుకుందామంటే తేల్చుకుందామని సవాల్ చేశారు. దానికి వాళ్ళు రాలేకపోయారు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయినట్టుగా ఉంటుందని ఆ సవాలుకి ప్రతి సవాలు నోటితో చెప్పారు కానీ భౌతికంగా చెప్పలేదు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఎలాగుందంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు జగన్మోహన్ రెడ్డి అదో ఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ కో మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డే కదా, అలాగే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అంటే వైఎస్ శర్మడే కదా. ఇక్కడ న్యాయం ఎటువైపు ఉందో వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు కనుక ఓడిపోవచ్చు అనే ఒక మాట వినిపిస్తుంది ఇక్కడ అందరూ. ఇది కంటి అంటే మామూలు అంటే ఊహాజనితంగా వెలువడినటువంటి అంశమే కానీ అది రేపు ఎలక్షన్ రిపోర్ట్ వచ్చిందని చెప్పాలన్నమాట. బట్ ఎనీవే ఈ రిపోర్ట్లో ఆ బలాబలాలు ఎలా తెలుస్తారంటే ఆ ఊర్లో బలగం ఏమిటి, ఏ సామాజిక వర్గం ఎంత, ఏ సామాజిక వర్గంలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మనకు పడ్డాయి, ఎన్ని మనకు పడలేదు, ఎన్ని మన వ్యతిరేకంగా వచ్చాయి తెలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగా అంటే ప్రాంతీయంగా ఆ ఊర్లో వాళ్ళు మామూలుగా తెలుసుకున్నటువంటి ఓట్ల సంఖ్యను పెట్టి వాళ్ళు చెప్తారన్నమాట. నెంబర్ వన్ షర్మిల గెలిచేస్తుంది అదే కదా, అదే అంటే గెలిచేది పక్క అనకపోతే ఇక్కడ మా ప్రత్యర్థిగా ఉంటున్నటువంటి అవినాష్ రెడ్డి కూడా తక్కువ కాదు కదా, పరుసు పెట్టి వేల మందిని నరికేస్తాడు ఆయన, ఆయనకి అంత పవర్ ఉంది. అలా ఖర్చు తీశాడంటే నరికేస్తాడు, అమాయకంగా మొహం పెట్టగలడు, అంతటి పౌరుషవంతుడు ఆయన. లేకపోయినట్టయితే నేనెందుకు నరుగుతానరా, నువ్వే చేసుకుంటే చేసుకో అని అక్కడ అవినాష్ రెడ్డి పక్క తప్పుకుంటే ఈరోజు శిక్ష ఉండదు కదా, నువ్వు లేకపోతే ఇంకొకటి పెట్టుకుంటాడు వాడు ఆ బాధపడేవాడు అన్నమాట. ఓ విధంగా అవినాష్ రెడ్డి అమాయకుడు అనుకోవాలన్నమాట. ఆ కుటుంబం అంతటినీ అరెస్ట్ చేశారంటే ఏమిటి, తెలివైన వాడు దొరకదు కదా, దొరికిపోయేలాగా హత్యా ప్రయత్నం చేసినట్టయితే ఎంత తెలివి తక్కువ వాడు కూడా అర్థం అవుతుంది. వాళ్ళు క్రిస్టియన్స్ ఎలా వస్తారో అదంతా మాకు తెలియదు కానీ మేము ఉండాలి, మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఎవరొకరు అధికారంలో ఉండాలి, వాళ్ళు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి నిలబడడానికి వీల్లేదని ముందు ప్రదర్శించింది బొత్స సత్యనారాయణ, వైఎస్ విజయమ్మని తిట్టింది బొత్స సత్యనారాయణ. తర్వాత అనుకోకుండా కాలగర్భంలో మన రాజశేఖర రెడ్డి తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రోషయ్యని పెట్టారు. రోషయ్య పెట్టిన తర్వాత రోషయ్యని పిలిచి నేను అధికారంలోకి వస్తున్నాను ఏర్పాట్లు చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం రోషయ్య గారే చెప్పారు. రాజకీయంగా ఎన్ని జంతర్ మంత్ర మాయాజాలాలు జరుగుతాయో ఆలోచించుకో. ఆ రోషయ్య ఏంటంటే ఇక్కడ కక్కలేక మింగలేక ఆయనమో పదవులోంచి దిగిపోయాడు అన్నమాట. అప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ హాలో అయిపోయింది. హాలో అయిపోయినట్టయితే వెళ్ళి మంత్రాలు చాలామంది తెలుగుదేశం వాళ్ళతో మంత్రాలు జరుగుతున్నారు, ఈయన ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్లో ఉండి మంత్రాలు జరుగుతున్నట్టే. కారణం ఏంటంటే విజయనగరం జిల్లా అంతా ఆయన తాలూకు కనుసన్నల్లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వేవ్ వచ్చింది కనుక మారారు, కానీ లేకపోతే వాళ్ళు ఆ జిల్లా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుతో మంత్రాలు జరిపినట్టయితే ఆయన ఆ జిల్లా అంతా వీరి కైవసంలో ఉందని దగ్గర తీసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు, ఏ ఎమ్మెల్సీ ఇచ్చేసి ఏదో మినిస్టర్ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చాడో బతికేస్తాడు అది. అందువలన బొత్స సత్యనారాయణ అందరికంటే ముందే ఆయన ఉన్నాడు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి 175 అంటే పెట్టాడు మొహం ఎవరు, బొత్స సత్యనారాయణ, ఆడ పక్కనే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలా వెళ్ళాడు. బట్ తరిమలమ్మ రావాలి, ఎందుకంటే ఆవిడ వేసిన కూర్చున్నలు రెండు, నేరానికి మీరు సమర్థిస్తారా, న్యాయానికి మీరు సమర్థిస్తారా, మనం విశ్లేషించుకుంటాను కాబట్టి ఇప్పుడు న్యాయానికే మనం సమర్థిస్తాము. రైట్ సార్, సో మొత్తానికి సర్వేలు అవే చెప్తూ ఉన్నాయి షర్మిలాకే గెలుపు ఖాయమని. సో చూడాలి జూన్ 4వ తారీఖు రిజల్ట్ అనేది బయటకు వస్తుంది కాబట్టి.